Hello everybody, my name is Tulasi. I am a nutritionist from Vijayawada. Lifestyle modification తో కంట్రోల్ అయ్యే వ్యాధుల్లో షుగర్ వ్యాధి ముఖ్యమైనది. ఈ షుగర్ వ్యాధిని డయాబెటిస్ మెల్లిటస్ అని కూడా అంటారు. ఈ డయాబెటిస్ని ముఖ్యంగా మూడు రకాలుగా క్లాసిఫై చేస్తారు. అది 1 జువెనైల్ డయాబెటిస్. ఇది చిన్నపిల్లల్లో కనిపించే వ్యాధి. దీనిలో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయటం కంపల్సరీ. అందుకనే దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇక రెండోది అడల్ట్ ఆన్సెట్ డయాబెటిస్ ఆర్ టైప్ 2 డయాబెటిస్. ఇది మందులతోనే కంట్రోల్ అయిపోతుంది. చాలా వరకు మందులతో కనుక కంట్రోల్ అవ్వని స్టేజ్కి రీచ్ అయితే కనుక అప్పుడు డాక్టర్స్ దీనిలో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేయటం మొదలు పెడతారు. ఇంకా మూడవది గెస్టేషనల్ డయాబెటిస్. ఇది గర్భిణీ స్త్రీలలో వచ్చే వ్యాధి. ప్రెగ్నెన్సీలో వచ్చి డెలివరీతో పోతుంది. అందుకే దీన్ని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది ఈ మూడు కాకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో షుగర్ లెవెల్స్ కనుక 100 to 120 mg/dL, అంటే FBS ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక 100 to 120 mg/dL, అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 140 to 160 mg/dL కనుక ఉన్నట్లయితే దీన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని కూడా అంటారు. ఇక ఈ స్టేజ్ ఏదైనా అప్పటికీ, ఏ రకమైన డయాబెటిస్ అయినప్పటికీ కూడా చాలా వరకు ఈ వ్యాధిని మందులతోటి, ఎక్సర్సైజ్ తోటి, ఆహారంతో, ఈ మూడింటితోటి కంట్రోల్ చేసుకోవచ్చు. మందులు ఎంత జాగ్రత్తగా వాడినా కానీ ఆహారం జాగ్రత్తగా తీసుకోకపోతే మాత్రం షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండటం జరగదు. ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధిలో ఆహారం మితంగా తీసుకోవాలి. అంటే మోడరేషన్ అనేది ఇంపార్టెంట్. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. అలా అని 4 గంటల కంటే ఎక్కువసేపు ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. కొంచెం కొంచెం ఆహారం ఎక్కువ సార్లుగా తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే రాత్రికి డిన్నర్. ఈ మధ్య మధ్యలో పంచదార వేయకుండా పాలు కానీ, కాఫీ, టీ, మజ్జిగ లేదా ఏదైనా పండు కానీ, నూనె తక్కువగా ఉండే స్నాక్ కానీ, ఇలా ఏదో ఒకటి ప్రతి 2-3 గంటలకి తీసుకుంటూ రోజు మొత్తం మీద 6-7 సార్లుగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. కాకపోతే అన్నం తక్కువ, కూరలు ఎక్కువగా తినాలి. ఆ కూరల్లో 2 రకాల కూరలు మాత్రం అసలు తినకూడదు. అది పచ్చరటికాయ కూర, దుంపకూరలో మాత్రం షుగర్ వ్యాధి ఉన్నాళ్ళు తినకుండా ఉండటమే మంచిది. ఇంకా మిగతా రకం కూరగాయలన్నీ ఎక్కువగా తినాలి. అన్నం తక్కువ, కూరలు ఎక్కువగా తినాలని ఇంతకు ముందే చెప్పాను కదా. ఇకపోతే పళ్ళలో అరటిపండు, పనస, సపోటా, సీతాఫలం, మామిడి, ఖర్జూర, ఈ 6 రకాల పళ్ళు షుగర్ వ్యాధి ఉన్నాళ్ళు అసలు తినకూడదు. బండ గుర్తు ఏంటంటే తీయగా ఉండే పళ్ళు ఏమీ తినకూడదు. మిగతా పళ్ళు ఏమైనా కానీ కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ఓ బత్తాయి కానీ, ఓ కమలా కానీ, లేదా సగం యాపిల్ కానీ, కొద్దిగా బొప్పాయి మొక్కలు, కొంచెం పుచ్చకాయ మొక్కలు, కొంచెం దానిమ్మ గింజలు, ఇవన్నీ షుగర్ వ్యాధి ఉన్నాళ్ళు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. పళ్ళ రసాలు, కొబ్బరి బొండం నీళ్ళు మాత్రం అసలు తాగకూడదు. ఒకవేళ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ అయ్యి కొబ్బరి బొండం నీళ్ళు తాగాల్సిన పరిస్థితి వస్తే సగం బొండం ఇప్పుడు తాగితే సగం బొండం గంటన్నర ఆగిన తర్వాత తాగాలి. ఈ రకంగా తాగటం వలన తొందరగా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇక మాంసాహారం విషయానికి వస్తే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వేట మాంసం, రొయ్యలు, గుడ్లో పచ్చసొన మానేయటమే మంచిది. వేట మాంసం, రొయ్యలు ఎప్పుడైనా నెలకు ఒక్కసారి కొద్దిగా తింటే ఏమవ్వదు, కానీ రెగ్యులర్గా మాత్రం తినకూడదు. అలాగే ఎగ్ యోక్ కూడా వారంలో, అంటే చందమామ గుడ్లో ఉండే పచ్చసొన వారంలో 3 చందమామలు మాత్రం తినొచ్చు. ఇంతే కాకుండా స్కిన్లెస్ చికెన్ వారంలో ఒక్కసారి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. చేప వారంలో 2 సార్లు తీసుకోవచ్చు. ఇక నూనె పదార్థాల విషయానికి వస్తే కనుక నూనెలు ఆల్టర్నేట్ చేసి వాడటం మంచిది. అంటే 1 నెల వేరుశనగ నూనె వాడితే, 1 నెల సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే 1 నెల రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా 2-3 రకాల ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసి వాడటం షుగర్ పేషెంట్స్కి మంచిది. షుగర్ పేషెంట్స్ కనుక కాదు, ఎవరికైనా కానీ ఆయిల్స్ ఇలా ఆల్టర్నేట్ చేసి వాడితే అన్ని రకాల ఆయిల్స్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ మన బాడీకి అందుతాయి. ఇక షుగర్ వ్యాధి ఉన్నాళ్ళు రాత్రి పడుకోబోయే ముందు తప్పకుండా ఏదో ఒక ఆహారం తీసుకుని పడుకోవాలి.
సపోజ్ 8:30 కనుక భోజనం చేస్తే రాత్రి 10:30కి పడుకోబోయే ముందు ఏదో ఒకటి కొద్దిగా ఒక పండు కానీ లేదా రెండో మూడో మ్యారీ బిస్కెట్లు తిని కొంచెం మజ్జిగ తాగి పాలు కానీ తాగి పడుకుంటే తెల్లారే అంతవరకు షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఉంటాయి. ఈ రకం జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. 1:30 నుంచి 45 నిమిషాలు వాకింగ్ కానీ లేదా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు సైక్లింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తూ ఆహార నియమాలు జాగ్రత్తగా గనక పాటిస్తే షుగర్ వ్యాధి చాలా వరకు కంట్రోల్లోనే ఉండటం జరుగుతుంది. థ్యాంక్ యూ.